ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున సత్య సువార్తిక సహవాసము తరఫున మీకు శుభములు. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథము మానవుని జీవితమును పరిపూర్ణముగా మార్చి జయ జీవితమును కలుగజేసేటటువంటిది. గనుక ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందున్న ఆత్మకు సంతోషముండదు. ప్రభువునందు ప్రియులారా, క్రైస్తవ జీవితము యోగ్యకరమైన జీవితము, క్రైస్తవ జీవితము వెనుదిరిగే జీవితము కాదు, ముందుకు సాగే జీవితమే. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు ఎక్కడ కూడా దేవుని చిత్తమునకు భిన్నముగా కానీ వెనుదిరిగి జీవించిన జీవితము కానీ లేనేలేదు. ఆయన జన్మించిన నాట నుండి, ఆయన ప్రజలందరి కొరకు ప్రాణము అర్పించిన నాటి వరకు కూడా వెనుదిరగకుండగా దేవుని చిత్తమును సంపూర్ణముగా జరిగించినటువంటి ఒకే నిజ రక్షకుడు. కాబట్టి క్రైస్తవ జీవితము వెనుదిరిగే జీవితము కాదు. ఎవడైనా నీతిమంతుడిగా జీవిస్తూ ఉండి పవిత్రముగా బ్రతుకుతూ ఉండి వాడు ఏదైనా తప్పిదము చేసినట్టయితే వాని విషయంలో దేవునికి ఏమాత్రము కూడా సంతోషం ఉండదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు ఆయన దేవుని చిత్తమును చేయుటకును, తన పరిచర్యను కొనసాగించుటకును ప్రార్థనా బలమును కోరి 40 రాత్రింబగళ్ళు ఉపవాస ప్రార్థన చేసి దిగినప్పుడు అపవాది ఆయన ఎదుర్కొని అంటున్నాడు, యేసు నీవు 40 దినములు ఉపవాసం ఉండి వచ్చావు, బాగా నిరసించినావు, కాబట్టి ఇదిగో ఈ రాతిని రొట్టె చేసుకొని తినవయ్యా నీవు అని పరిశోధించినప్పుడు ఆయన శోధనను జయించినటువంటి వాడు. ఏమన్నాడు దేవుని వాక్యంలో మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చూస్తే ప్రియులారా, శ్రేష్టమైన మాట మనం చదవగలం ఇక్కడ. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని వాక్యము ప్రియులారా జీవాహారము, దానిని భుజించువాడు ఎన్నడూ కూడా వెనుదిరిగి జీవించడు. కాబట్టి క్రైస్తవ జీవితము ప్రియులారా వెనుదిరిగి జీవించే జీవితము కాదు అని దేవుని వాక్యమును మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో విగ్రహారాధన చేస్తూ, బొమ్మలు చేస్తూ, అమ్ముతూ, చేసిన బొమ్మలే దేవుళ్ళు అని నామకరణాలు చేసి అమ్ముతున్నటువంటి ఒక కుటుంబములో నుండి దేవుడని యెహోవా పిలిచినాడు. ఆయన ఎవరో కాదు, విశ్వాసులకు తండ్రిగా పరిగణించబడినటువంటి అబ్రహాముని పిలువగా. అబ్రహాము ప్రియులారా దేవుని వాక్యమునకు విధేయత చూపించినాడు, చూపించి సమస్తమును విడిచిపెట్టి దేవుని వెంబడించినాడు. ఈ భక్తి, ఈ విశ్వాసము తనకు ఏ రీతిగా లభ్యమయ్యిందో అర్థమే కాలేదు ప్రియులారా. చాలామంది దినాలలో దేవుని వాక్యాన్ని మరి ఎంతో కాలము నుండి వింటూ ఉంటారు, చదువుతూ ఉంటారు, ప్రసంగాలు విని చాలా బాగుందంటారు, కానీ విశ్వాసపూరితమైన జీవితాన్ని జీవించలేకపోతూ ఉంటున్నారు. కానీ అబ్రహామునకు వచ్చిన వాక్కును బట్టి అబ్రహాము విధేయుడైన ప్రియుడారా. ఇలా విధేయుడైన తర్వాత దేవుడు అబ్రహామును బహుగా దీవించినాడు. దీవించిన తర్వాత తనకు సంతానం లేదు, కానీ దేవుడని యెహోవా వానిని ఆశీర్వదించి వానికి ఒక కుమారుని ప్రియులారా అనుగ్రహించినాడు. వృద్ధాప్యములో అనుగ్రహించబడినటువంటి కుమారుని దేవుడు అంటున్నాడు, అబ్రహాము నీకు ఒకే ఒక కుమారుడైనటువంటి
వాని నాకు బల్యర్పణ చేయవయ్యని ప్రియుడ ఆశ అడిగినప్పుడు అబ్రహాము సంకోచించకుండగా అతడు దేవునికి ఆ బిడ్డను ఇచ్చుటలో వెనుదిరగలేదు. చూచారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటను బట్టి ప్రియుడరా చూడండి, ఆది కాండము 22:16-17 వచనాలలో శ్రేష్టమైన మాటలు మనం చూస్తాం. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందిరి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ప్రియులారా చూడండి, నీవు నీ కుమారునిచ్చుట యందు వెనుదిరగలేదు. యేసునందు విశ్వసించిన వాడు ప్రియులారా వెన్ను చూపి పారిపోయేవాడు కాడు. ఎందుచేతనంటే ఈ క్రైస్తవ వ్యవస్థను స్థాపించి అది జయకరమైన జీవితమని రుజువు చేసినాడే ప్రభు యేసుక్రీస్తు ప్రియుడారా. కాబట్టి వెనుదిరగకుండగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడంలో వెనుదిరగలేదు. అంతేకాకుండా ప్రియుడారా ప్రేమించుటలో కూడా వెనుదిరగలేదండి అతను. ఎప్పుడైతే ఆ అబ్రహాము సమస్తమును విడిచి వచ్చినాడో తన యొక్క సహోదరుని కుమారుడు లోతు కూడా తనను వెంబడించినాడు. ఇలాగ ప్రియులారా ఇద్దరు కూడా కొనసాగుతూ వెళుతున్నప్పుడు ఆస్తి విస్తరించింది, పశువులు విస్తరించినవి. విస్తరణను బట్టి తన సహోదరుని కుమారుడు లోతుకును, లోతు పనివారికిని, అబ్రహాము పనివారికిని పోట్లాట వస్తూ ఉన్నవి. సాయంకాలం అయ్యేటప్పటికీ ఈ పోట్లాడు తీర్చలేకపోతున్నారు ప్రియులారా. చూచారా, ఈ పనివారు యాజమాన్యమునకు లోబడి విధేయులై జీవించాలే కానీ ఈ ఆశీర్వాదము మా యొక్క యజమాని లోతునకు ఎలాగో సంక్రమించింది. అబ్రహామును వెంబడించడం బట్టి కదా మేము చూస్తున్నాం ప్రత్యక్షంగా అబ్రహాము దేవుని ద్వారా పిలువబడినాడు. పిలువబడినటువంటి వ్యక్తితో వెళుతున్నటువంటి లోతును కూడా దీవించినాడు. కనుక మాకును అబ్రహాము పనివారికని ఏమి పోట్లాట ఉండకూడదు అలాంటి గ్రహింపు లేదండి. ఆనాడే కాదు, ప్రతి దినాల్లో కూడా సంఘాలలో కానీ కుటుంబాల్లో కానీ ఈ కలహాలు, ఆస్తుల దగ్గర కలహాలు, ఏమండి అంతస్తుల దగ్గర కలహాలు, పదవుల దగ్గర కలహాలు ప్రియులారా, దీని ద్వారా పిలువబడినటువంటి దేవుని నీవు ఘనపరచలేవు, మహిమపరచలేవు. దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? వెనుదిరిగినటువంటి క్రైస్తవ జీవితమును జీవించి యోగ్యముగా బ్రతికి ఆయన వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని సంబోధించబడినట్లుగా మన జీవిత విధానము యోగ్యకరముగా ఉండాలి. ఆది కాండము 14:14 చూస్తే అందులో కూడా ఒక మాట మనం చూస్తాం ప్రియులారా. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడిన విని తన ఇంట పుట్టి అలవరచబడిన 315 మందిని వెంటబెట్టుకుని దాని మట్టుకు ఆ రాజును తరిమెను. అంటే తన సహోదరుడు లోతు అబ్రహాము నుండి వేరైపోయినప్పటికీ కూడా అబ్రహాము తన సహోదరుడి లోతును ప్రేమించుటలో వెనుదిరిగినటువంటి వాడు కాదు. పిల్లల ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితమునకు. ఒకరిని ఒకరు ప్రేమించుకోవడము, ఒకరిని ఒకరు ఆదరించుకోవడము, ప్రభువు నియమించిన నియమములను సంపూర్తిగా నెరవేర్చడము, ఆత్మల రక్షణ కొరకే కాకుండా పిల్లల దేశ సౌభాగ్యం కొరకు జీవించేటువంటి ధన్యకరమైన జీవితము క్రైస్తవ్యములో యేసు క్రీస్తు ప్రభు పిల్లలను అనుగ్రహించాడు. చూచారా, యేసుక్రీస్తు ప్రభు ప్రియులారా ఎక్కడ కూడా దేవుని చిత్తమునకు భిన్నముగా వెనుదిరిగిన వాడు కాడు. శిలువ మరణమునందునంతగా తను తాను తగ్గించుకొని విధేయుడై ప్రియులారా సర్వలోకమునకు ఆశీర్వాదాన్ని ప్రకటించినాడు. ఎందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడంటే మానవాడిని పాప విముక్తులుగా చేయటకు వచ్చాడు. కానీ ఈ సత్యము అనేక మందికి తెలియదు. ఎందుచేతనంటే వాళ్ళు తగినటువంటి క్రైస్తవ విశ్వాసము లేకపోవటాన్ని బట్టి ప్రియులారా ప్రేమలో వెనుదిరగకుండా జీవించేటువంటి జీవితం. నా నుండి వేరైపోయినాడు కదా వీడు, నన్ను వెంబడించినాడు, వాడు పోయిన తర్వాతనే నాకు ఆశీర్వాదం వచ్చింది,
కాబట్టి వాడితో నాకు నిమిత్తం ఏమని ప్రియులారా, ఏమాత్రము కూడా అబ్రహాము వెనుదిరగలేదు. ఎంత ప్రేమ గలవాడంటే నా సహోదరుని కుమారుడు లోతు. వానికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, భార్య ఉంది, సంపద ఉంది, పనివారున్నారు, కానీ వాడు ఏ స్థలములో ఉండకూడదు ఆ స్థలాన్నే ఎన్నిక చేసుకుని ఆ స్థలంలో ఉంటూ ఉన్నాడు. బాధపడుతున్నాడు ప్రియుడారా. అంటే ప్రార్థన చేయుట ఎందుకు కూడా సుధమ గుమ్మర్రాలను నాశనము చేయుటకు దేవుని యొక్క దూత వచ్చి అబ్రహాముతో మాట్లాడినప్పుడు ప్రియులారా, అబ్రహాం విజ్ఞాపన చేస్తాడు, శత్రువును ప్రేమించేటువంటి ఘనమైన మనసు క్రీస్తులో ఉంది, క్రైస్తవ్యములో ఉంది, క్రీస్తు రక్తములో ఉంది. ప్రియులారా, యేసు క్రీస్తు తనను శిక్షించిన వారిని కూడా సిలువలో మరణిస్తూ ఆయన వారిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. కనుక క్రైస్తవ్యము ప్రియులారా ఆశీర్వాదకరమైనది. అందుకే దీనుడు గనుక తిరుగుబాటు చేయవారిని చేయని వారు గనుక ప్రియులారా, దేశంలో అనేక మంది మతోన్మాదులు క్రైస్తవ పాస్టర్లను హింసిస్తున్నారు, చర్చలను తగలబెడుతున్నారు. ఏమి చేశారని? ఏమైనా అన్యాయం చేశారా? దేశానికి ద్రోహం చేశారా? లేదు ప్రియులారా, అపవాది తంత్రములను వారు గైకొనుటను బట్టి క్రైస్తవ విశ్వాసమును అరికట్టాలని ప్రయత్నిస్తున్నారు. కానీ క్రీస్తు ప్రేమ, క్రైస్తవుని ప్రేమ ప్రియులారా, మనం చూసినట్లయితే మన దేశంలో ఎంతమంది మిషనరీలు వచ్చారు, వచ్చి అంటరానటువంటి మనలను ప్రేమించినారు. మన దేశస్థులే మనలను అంటరానేవారుగా చేస్తే వారు వచ్చి మీరు అంటరాని వారు కారు సుమా అని ప్రియుల వారికి విద్యాబుద్ధులు నేర్పించారు, యోగ్యునిగా చేశారు, వైద్య చికిత్స చేయించారు ప్రియులారా. కానీ మనలో మన దేశస్థులే ఒక భూమి మీద ఒకే గడ్డ మీద జన్మించినటువంటి ఇరువురిలో వ్యత్యాసం ఉంది. కానీ క్రీస్తులో మార్పు లేదు, వ్యత్యాసము లేదు. ఆయన ప్రియులారా యోగ్యకరమైన జీవితాన్ని పాపులకు అనుగ్రహించడానికి వచ్చాడు ఆయన. కనుక ఆయనే కాదు సహోదరుడా సహోదరి, యేసు కూడా వెనుదిరిగిన జీవితం జీవించాడు, అబ్రహాము కూడా తన జీవితంలో వెనుదిరగకుండా జీవించాడు. యెఫ్తా ఉన్నాడు దైవగ్రంథములో, తన యొక్క సహోదరులు వచ్చి యెఫ్తాను అడుగుతున్నారు, అమ్మోనీయుల దాటికి తాళలేకపోతున్నాం సహోదరుడా, ఆ రోజునే మేము నిన్ను తనివి వేసామ్మా, ఆస్తులు నీకు తావులేదని, ఇప్పుడు మీరు నాకు మీరు నన్న నీవచ్చి మాకు అండగా నిలబడిన పిండారా. అప్పుడు యెఫ్తా వచ్చి వారిని ఆదుకున్నాడు. త్రోసివేశారండి అన్నదమ్ములు యెఫ్తాను, నీకు ఆస్తిలో హక్కు లేదు, మా తండ్రి యొక్క ఉపపత్తిని కుమారుడు నీవు, కాబట్టి నీకు మాకు సంబంధము లేదని త్రోసివేసిన. కానీ దేవుడు ప్రియులారా ఎప్పుడూ కూడా త్రోసివేసేవాడు కాడు. ఎందుకంటే పాపులను విమోచించట కొరకు దేవుడు తన ఒకే కుమారుని లోకానికి పంపించినాడు. పంపించినటువంటి దేవుడు త్రోసివేసేవాడు కాడు. జబ్తా వచ్చి ప్రియులారా దేవునితో ఒప్పందం చేసుకుంటాడు, దేవా ఈ అమ్మోనులను జయించి నేను తిరిగి నా వచ్చినప్పుడు నా ఇంటి ద్వారము నుండి ఏది బయలువడిలు వచ్చునో దానిని నేను నీకు అర్పిస్తాను అన్నాడు ప్రియులారా. దేవుడు యెఫ్తాకు జయమిచ్చాడు. విజయోత్సవంతో యెఫ్తా తన సైన్యము తన ప్రజలు వస్తూ ఉన్నారు ప్రియులారా. ఆనంద డోలికలు తేలాడుతున్నారు. వస్తూ ఉన్నప్పుడు తన ఇంటి ద్వారము దగ్గరికి వచ్చేటప్పటికి ఒకే కుమార్తె, అల్లారు ముద్దుగా పెంచబడిన కుమార్తె తన చెలికత్తెలతో నాట్యమాడుతూ తంబురలు వాయించుతూ తండ్రిని ఆహ్వానించుట కొరకు ఎదురొచ్చిన తర్వాత యెఫ్తాను చూసి ప్రియులారా నిర్ఘాంతిపోయాడు. నిర్ఘాంతిపోయి బాధపడుతూ ఉంటున్నప్పుడు కుమార్తె కూడా, మా నాన్నగారు జయోత్సవంతో వచ్చాడే, ఏంటి నా ముఖము చూసి ఎప్పుడు కూడా సంతోషించేవాడు, అల్లారు ముద్దుగా పెంచుకున్నాడే, మరి ఈనాడు ఏంటి నా తండ్రి నిర్ఘాంతుడైపోయి కూర్చో నిలబడుతుందని చెప్పి ఆమె కూడా ఆశ్చర్యపోయింది ప్రియులారా. అప్పుడు యెఫ్తా అంటాడు, అమ్మా
నేను దేవునికి మాట ఇచ్చాను, అమ్మోనీయులను జయించి తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి ద్వారము నుండి ఏది బయలుపడిలో దాన్ని నేను అర్పిస్తానని ఒప్పందం చేశానమ్మ. కాబట్టి తల్లి, ఈ ఒప్పందమునకు భిన్నముగా నేను నడువను. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మరి 35లో ఈ చక్కని మాట చూస్తాం ప్రియులారా. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసేవి, నీవు నన్ను తలడింపజేవారిలో ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేను. ఏమన్నాడండి? అమ్మా, నేను దేవునికి మాట ఇచ్చాను. ప్రియులారా, ఈ దినాలలో దేవునికి మాట ఇచ్చినటువంటి వారు నిలుపుకుంటున్నారా? ఎంతోమంది మా దగ్గరకు వస్తుంటారు వ్యాధిగ్రస్తులు, దయ్యములు పట్టిన వారు. ప్రియులారా, ప్రార్థన సహాయం కోరతారు. యేసు నామములో ప్రార్థించగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వస్థపరుస్తారు వారి విశ్వాసమును బట్టి. కానీ ఒప్పందాలు చేస్తారు, కానీ దాన్ని నిలుపుకోలేరు. ప్రియులారా, జబ్తా లాంటి వాడు కాడు. నేను మాట ఇచ్చాను దేవునికి, కాబట్టి నేను వెనుదిరగలేను అన్నప్పుడు ప్రియులారా, అల్లారు ముద్దుగా పెంచబడినటువంటి యెఫ్తా కుమార్తె అంటది, నానా, నీవు యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, కాబట్టి ఆ మాట ప్రకారము జరుగునేమ్ము. ప్రియులారా, ఈ జన్మలలో ఏమున్నారా ఇలాంటి యవనస్తులు? కుటుంబాలలో తల్లిదండ్రులను శాసించేటువంటి యవనస్తున్నారు, కానీ తల్లిదండ్రులకు లోబడి విధేయులై జీవించేటువంటి యవనస్తులు లేరు సహోదరుడా. అలాంటి మరి వ్యవస్థ ఉన్నట్లయితే దేశము దుర్భిక్ష స్థాయికి చేరదు. అక్రమాలు, అన్యాయాలు, ఏమండి, దుర్మార్గ కార్యాలు జరగవు అంటున్నాడు. అంటుందామె, నానా, నీవు యెహోవాకు మాట ఇచ్చి ఉంటే. ఆమె చెప్పవలసిన మాట ఏంటంటే, అమ్మ నానా, నేను యుక్త వయసుకు వచ్చాను కదా, నా పర్మిషన్ లేకుండా నువ్వు దేవునికి మాట ఇస్తావా అని అనవలసినటువంటి ఈ యవనస్తురాలు. ప్రియులారా, తండ్రి మాటకు కూడా విధేయత చూపించి, అలాగైతే నాకు కొంత వ్యవధి ఇచ్చినట్లయితే నేను వెళ్ళి నన్ను నేను దేవునికి సమర్పించుకుంటాను. ప్రియులారా, తండ్రితో బ్రతిమలాడి వేడుకునగా తండ్రి పర్మిషన్ ఇచ్చాడు. కనుక యెఫ్తా కూడా తన జీవితంలో వెనుదిరిగిన వాడు కానే కాడు. క్రైస్తవ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నువ్వు వెనుదిరుగుట కొరకై క్రీస్తు ప్రభువు నీ కొరకు తన పరిశుద్ధ రక్తమును చిందించలేదు. ఎంతమంది దైవ జనులు ప్రియులారా త్యాగము చేసి హతసాక్షులైపోయినారండి. మరి సహోదరుడా, సహోదరి, క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తావా? ప్రేమను తృణీకరిస్తావా? ప్రేమ కలిగి జీవించడానికి ప్రయాసపడవా? నీవు ప్రేమలో ఆశీర్వాదం ఉన్నది. కాబట్టి ఇక్కడ చూస్తే అబ్రహాము వెనుదిరిగినటువంటి జీవితాన్ని జీవించి దేవుని మహిమపరిచినాడు. కనుక మనం చూస్తే యెఫ్తా కూడా ప్రియులారా వెనుదిరిగిన జీవితం జీవించే కుమార్తె అంటున్నాడు, అమ్మా, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ దేవుడు నీకు విముక్తిని కలిగజేసేటువంటి వాడు. పాపమును క్షమించుటకు భూలోకానికి తన ఏకైక కుమారుని పంపించినాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 31-32, ఇట్టుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? చూడండి, దేవుడు ప్రియులారా మన విమోచన కార్యమును జరిగించిన కొరకై తన ఒకే కుమారుని బల్యర్పణగా అనుగ్రహించినాడు. యేసు ఎందుకు వచ్చాడంటే, నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయినారు గనక అట్టి మహిమను తిరిగి ఇచ్చుట కొరకై వెనుదిరినటువంటి యేసును పంపించాడు దేవుడి లోకానికి. ప్రియులారా, ఆయన వచ్చి సమస్త మానవుల దోషమును తన మీద వేసుకొని కుల వ్యవస్థ నిర్మూలన చేయుట కొరకై, ధనవంతులనే కాదు ప్రియులారా, పేదవారిని ప్రేమించినాడు ఆయన. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద దేవుడు
సమృద్ధిగా వర్షమును కురిపించేటువంటి దేవుడు ఆయన. అంటే ప్రేమ గలవాడు ప్రియుడారు. కాబట్టి ఆయన ఏమైతే బోధించినాడో ఆ బోధనే సిలువలో కూడా పలికినాడు ప్రియుడారా. తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని ఎవరు చెప్పారు ఈ మాటలు? ఏ గ్రంథంలో ఉన్నామండి? శత్రువును ప్రేమించేటువంటి ఘనమైన మనసు ఎవరు చేశారండి? శిష్యులను శిక్షణకు వచ్చారు కానీ యేసు అయితే రక్షణ కొరకు వచ్చాడు ప్రియుడారు. కాబట్టి ఆ యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవితము మనకు ఆశీర్వాదకరమైనట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. వినుదిన క్రైస్తవ జీవితము ద్వారా మన దేశమునకు ఆశీర్వాదకరముగా జీవించినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, కృపకు ఆధారుడవు, సృష్టిగాది సంభూతుడవు. క్రైస్తవ జీవితము వెనుదిరిగేటువంటి జీవితము కాదు, కానీ ముందుకు సాగే జీవితమే. మోషే ఎర్ర సముద్రం మీదకి వచ్చినప్పుడు తండ్రి ఆగినాడు. మోషే సాగిపోము, ఆగవద్దు. క్రైస్తవ జీవితము సాగేదే కాదు, కానీ ఆగేది కాదు. దేశములో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా నీ యొక్క ప్రేమను తండ్రి ఎవరు అరికట్టలేరు. సత్యాన్ని మా దేశ నాయకులు గుర్తించినట్టు సహాయము దయచేయండి అని, ఈ వాక్యము ద్వారా వినిన వారిని ఆశీర్వదించండి అని, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి అని, సమాధానం లేని వారికి సమాధానము దయచేయండి అని, ఆరోగ్యము లేని వారిని తండ్రి ఆరోగ్యవంతులను చేయండి అని, నిన్ను ఎరుగని వారు కూడా నిన్ను గైకునేటువంటి కృప దయచేసి ఆశీర్వదించండి అని యేసు క్రీస్తు వారి దివ్య నామమును వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన ప్రేమించిన వారందరికీ సదాతో ఉండేనుగాక. ఆమెన్. మీ ప్రార్థన అవసరాలకు మాకు రాయండి. మా అడ్రస్: సత్య సువార్తిగా సహవాసం, చర్చి రోడ్, 4వ వీధి, కావలి. మా ఫోన్ నంబర్ 9948864064. మా ల్యాండ్ నంబర్ 0862624100.